సరిహద్దులలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు చేస్తున్న ఆందోళనపై కేంద్ర మోడీ ప్రభుత్వం, హర్యానా బీజేపీ ప్రభుత్వం ఫిబ్రవరి 21వ తేదీన అమానుషంగా చేసిన పోలీసుల దాడులలో ఒక యువరైతు మరణించడంపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో శుక్రవారం నాడు బ్లాక్ డే నిర్వహించారు. రైతుల ఆందోళనపై పోలీస్ కాల్పులు ఖండిస్తూ శుక్రవారం నాడు ఏలూరు ఫైర్ ఆఫీస్ సెంటర్లో ఏఐటియూసీ సిఐటియుల ఆధ్వర్యంలో బ్లాక్ డే జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐటియూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, సిఐటియు జిల్లా ఉపాధ్యాయులు బి సోమయ్య అధ్యక్షతన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు, సిఐటియు ఏలూరు నగర అధ్యక్షులు బి జగన్నాథం, బీకేఎంయు జిల్లా అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, 2020 విద్యుత్ సంస్కరణ బిల్లును రద్దు చేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తుంటే ఆందోళనకారులపై మోడీ ప్రభుత్వం అమానుషంగా దాడులు చేయడాన్ని వారు ఖండించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 4 కార్మిక కోట్లను రద్దు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పి కిషోర్, ఏఐటియూసీ జిల్లా నాయకులు పొప్పాల కన్నబాబు, ఏ అప్పలరాజు, భజంత్రి శ్రీనివాసు, కడుపు కన్నయ్య, వి దత్తు సిఐటియు ఏలూరు నగర కార్యదర్శి వి సాయిబాబు, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు దేవి, ఏఐటియూసీ నాయకులు పెచ్చెటి శ్రీనివాస్, ఎస్ఎంవి సుబ్బారావు, పోలా భాస్కర్, గేదెల నాగేశ్వరరావు, సిఐటియు నాయకులు కోటేశ్వరరావు, కృష్ణ నరసింహమూర్తి, బీకేఎంయు నాయకులు బుగ్గాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సిఐటియు టౌన్ ప్రెసిడెంట్, ప్రధానంగా మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం మీద, కార్మికుల మీద పడి వాళ్ళ హక్కులు హరించడం జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆహార ధాన్యాలకి మద్దతు ధర ఉండాలని కోరుకున్న నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దాన్ని తొంగలొక్కడం జరిగింది. 2021-2020 రైతుల కోసం మద్దతు ధరని ప్రకటిద్దని చెప్పిన మోడీ ఈరోజు మద్దతు ధర కోసం ప్రకటించకపోగా రైతుల మీద కాల్పులు జరిపాడు. యువరైతుని కరణ్ సింగ్ మీద కాల్పులు చంపడం జరిగింది. నబ్బల బుల్లెట్తో కాల్చుతున్నారు, రోడ్ల మీద మేకులు పెడుతున్నారు, వాజ్పేయులు ప్రయోగిస్తున్నారు, లాఠీ చార్జీ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థల అనుకూలంగా లొంగిపోయింది. కార్మిక చట్టాలు 44 చట్టాలు మార్పులు చేసి 4 కోట్లు కట్టి జరిగింది. ప్రధానంగా రైతు కుటుంబానికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి, కాల్పులు జరిపిన పోలీసుల మీద 3-2 కేసులు పెట్టాలని చెప్పేసి ఏఐటీసీ సిఐటీగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున బ్లాక్ డేగా నరేంద్ర మోడీకి బ్లాక్ డే, రానున్న రోజుల్లో ఈ ప్రధానమంత్రి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతున్నాం. ఈ రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం, వైసీపీ కూడా రైతు మరణిస్తే కనీసం నోరు కూడా ఇవ్వలేదు. బీజేపీ పురంధరేశ్వరి ఈ రాష్ట్ర రైతుల కోసం మాట్లాడుతూ పురంధరేశ్వరి ఢిల్లీలో రైతు చనిపోతే ఈ రోజు కూడా నోరు ఇప్పిన పరిస్థితి కనబడుతుంది. కాబట్టి రాను రోజుల్లో వామపక్షాలు, కార్మిక సంఘాలు బీజేపీ తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ డే సందర్భంగా ఈ రోజున కార్మిక సంఘాలు ఐక్యంగా ఈ రోజున మరి దానికి బ్లాక్ డే తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ముఖ్యంగా చెప్పాలి అంటే మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఎటువంటి లాభం చేకూరలేదు. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు అపరిమితంగా పెంచేశాడు. దానివల్ల రేట్లన్నీ కూడా పెరిగిపోవడం జరిగింది. అలాగే కాకుండా ముఖ్యంగా రైతులు మాకు మద్దతు ధర కావాలి అని చెప్పేసి పెద్ద పోరాటం చేస్తే దానికి ఆ పోరాటంలో దాన్ని సప్రెస్ చేయడానికి అని చెప్పేసి అన్నీ కూడా మీకు నెరవేరుస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడాను ఎటువంటి జీవోలు ఇష్యూ చేయలేదు. మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తే ఈ పోరాటంలో అణగదొక్కాలనే ఉద్దేశంతో మన కాల్పులు జరపడం వలన ఒక యువ రైతు చనిపోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన సంఘటన. రైతును చంపితే ఏ ప్రయోజనం వస్తుంది? రైతు బాగుండాలి, మనం బాగుండాలి. రైతు బాగోకపోతే దేశం నాశనం అయిపోతుంది. కాబట్టి జై కిసాన్, జై జవాన్ రెండు కూడా ఎప్పటి నుంచో వస్తున్న వాడుక పదాలు. దాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ మోడీ దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఇలాంటి చర్యలు పాల్పడుతున్నాడు. దానికి వ్యతిరేకంగా ఈ రోజున బ్లాక్ డే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించాం. దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా రైతులు చేస్తున్న ఉద్యమం మీద కేంద్ర ప్రభుత్వం, హర్యానా ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ బ్లాక్ డేకి పిలుపడం జరిగింది. అందులో భాగంగా ఏలూరులో ఏఐటీసీ, సిఐటియు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ భారతీయ జెండర్లో బ్లాక్ డే చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2014-2019 ఎన్నికల సందర్భంగా రైతులకు సంబంధించి
స్వామినాథన్ కమిషన్ చెప్పాల్సిన అమలు చేస్తా అని చెప్పేసి, రైతులు మద్దతు ధర ఇస్తా అని చెప్పేసి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అలాగే రైతులు 380 కోట్లు ఉద్యమం చేసి 750 మంది చనిపోయిన తర్వాత 2021లో అనేక హామీలు ఇచ్చి రైతు ఉద్యమాన్ని ఢిల్లీలో నిర్మించడం జరిగింది. ఇచ్చిన హామీలు అమలు చేయమని మళ్ళీ 13 నుండి భవిష్యత్ కిసాన్ మొత్తం ఆధ్వర్యంలో ఢిల్లీలో 10 రోజులుగా ఆందోళన చేస్తుంటే, ఈ నెల 21వ తేదీన రైతు ఉద్యమం మీద హర్యానా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాస్వాయ ప్రయోగించి బుల్లెట్ రబ్బర్ బుల్లెట్లతో దాడి చేసి ఒక యువ రైతుని పక్క పెట్టుకుంది. చనిపోయిన యువ రైతుకి 3 రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని, దాని మీద సంపూర్ణ విచారణ జరిపి అత్యంత కారణమైన పోలీసుల మీద సర్వే తీసుకొని డిమాండ్ చేస్తున్నాం. ఏవైతే కేంద్ర ప్రభుత్వం రైతాంగం ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలను అమలు చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, అది 2020 విద్యుత్ సంవత్సరం బిల్లుని రద్దు చేయాలని కోరుతున్నాం. అలాగే కార్మికులకు సంబంధించి 44 చట్టాలు రద్దు చేసి 4 కోట్లుగా తీసుకొచ్చింది, 4 కోట్లుగా రద్దు చేసి కార్మికులు కాపాడని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 2024 ఏప్రిల్లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఢిల్లీలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని రద్దు ఇచ్చే విధంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు ఢిల్లీలో రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. రైతుల మీద మోడీ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మొన్న హర్యానాలో శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న రైతుల మీద ఇవాళ రబ్బర్ బుల్లెట్లతోటి బాస్ ఫైవ్ గోళాలతోటి ఇవాళ హర్యానా బీజేపీ ప్రభుత్వం యుద్ధం చేసింది. దాని ఫలితంగా ఒక యువ రైతు శుభకరణ్ సింగ్ అనే రైతు చనిపోవడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు బ్లాక్ డేగా నిర్వహించాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఏలూరులో పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వస్తూ ఉన్నాయి. ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా నియంతృత్వంగా ఇవాళ నిర్బంధ చర్యలతోటి ఢిల్లీ రైతాంగ ఉద్యమాన్ని అంచాలని చెప్పేసి ప్రయత్నాలు చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. రైతుల మీద ఇది పాకిస్తాన్ భారతదేశం బోర్డర్లో యుద్ధం చేసినట్లుగా యుద్ధం చేయడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏముందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అన్నం పెట్టే అన్నదాతల మీద మీ యుద్ధం అని చెప్పేసి ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రాష్ట్రంలో కూడా ప్రధాన పార్టీలు ఎవరు కూడా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ కేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు మద్దతు ధరను గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము రైతు సంఘాలుగా కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటం ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5, టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.